నమస్తే అండి. మన ఆశ్రమంలో గోపాల్ తాతగారికి ఆరోగ్యం పరిస్థితి అయితే ఈ రకంగా ఉంది. ఈరోజు మన వీడియో అదే. ఒక్కోసారి నాకు అసలు నేను చేసే పనులకు అర్థం ఉందా అనేలాగా అయిపోతుంది. నాకు వాళ్ళంతా నాతో ఉన్నప్పుడు, నాతో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటానో, ఎంత వాళ్ళతో ఆ ఆనందాన్ని వాళ్ళతో పంచుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టుగా చేస్తూ ఆ రకంగా ఉంటాను. కాకపోతే వాళ్ళకి ఇట్లా అయిపోయినప్పుడు ఇది అవసరమా నాకు అనేలాగా అనిపించిపోతుంది. నాకు అదైతే మాటల్లో చెప్పలేను. ఇప్పుడు అక్కడ కూర్చొని నేను మాట్లాడుతూ ఉంటే తాతగారు ఏడుస్తున్నారు. తను అంటే తనకి మాట రావట్లేదు, కాకపోతే కళ్ళలో నీళ్ళు వస్తుంది. అటుపక్క ఇటుపక్క కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. మీకు తెలుసు కదా, హాస్పిటల్లో పెట్టాము. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పారు, అంటే పరిస్థితి కొంచెం అంటే ఇదిగానే ఉందమ్మా, కష్టమే అన్నట్లుగా. ఉండే వరకు ఆయన ఏం తింటాడో ఏం తాగుతాడో అట్లా చూసుకుంటే మంచిది అంతే అన్నట్లుగా చెప్పారు. ఇంకా ట్రీట్మెంట్ కూడా ఇప్పించాము, దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. ఈ రకంగా ఉన్నాడు. అంతా పడుకొని చోటే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా నేను, మొత్తం పడుకొని చోటే. దేని మీద ఆశ పెట్టుకున్నాడో ఏమో తెలియదు. ఏం అడిగినా కూడా ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఏమైనా తాపిస్తే కూడా అది నోట్ల గొంతులోకి వెళ్ళట్లేదు, బయట వచ్చేస్తుంది, లేకపోతే దగ్గులాగా వచ్చేస్తుంది. కళ్ళల్లో నీళ్లు మాత్రం వస్తుంది. ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు ఎందుకో చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్. అంటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏమో అసలు ఏం అర్థం కాదు. చూడండి, అక్కడ తులసి తీర్థం తాపిస్తున్నాను నేను, అది కూడా పోదు గొంతులోకి, దగ్గు వచ్చేస్తుంది తనకి. ఏమైనా తాగుతావా తాతా అప్ప అని అడిగితే ఊ అంటాడు. కాకపోతే ఏమంటే ఏమీ గొంతులోకి పోవట్లేదు. ఇది తాత పరిస్థితి చూడండి, అట్లా దగ్గు వచ్చేస్తుంది. ఒక్కోసారి అదే ఫ్రెండ్స్, నాకైతే ఒకసారి ఇట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నాకు, మనం కూడా ఒకప్పుడు పోవాల్సిందే కదా. ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి ఏం శాశ్వతము, మనతో పాటు ఏమొస్తుంది, బంధము బంధుత్వము ఇట్లాంటివన్నీ ఎందుకు భగవంతుడు పెట్టాడు. ఇప్పుడు తాతకి ఏదో ఆలోచన, వాళ్ళోళ్ళు వస్తారన్న ఆలోచన ఉంటుందేమో, దానికని ఈ రకంగా తను పాపము అంటే కొనవూపురితో ఆ రకంగా ఉన్నాడేమో అని అనిపిస్తుంది నాకైతే. కానీ నేనేం చేయలేను కదా, దానికి బాధ్యరాలు నేను కాదు కదా. నేనెంత చేయగలను అంత చేస్తాను. దాని తర్వాత అది భగవంతుడయ్యా. ఆయన ఏడుస్తా అంటే నా కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయి. అడుగుతున్నాను, చెప్తున్నాను ఆయనకి, నువ్వు ఏది ఆశ పెట్టుకో తప్ప భగవంతుని తెలుసుకో, నువ్వు మనతో పాటు ఏమి రాదు అని చెప్తున్నాను ఆయనకి. మనం చెప్పేది అర్థమవుతుంది, నన్ను గుర్తుపడుతున్నాడు, కాకపోతే ఎవరిని గుర్తుపట్టలేదు, నన్ను మాత్రం గుర్తుపడుతున్నాడు. నేను కనబడితే మాత్రం రెండు కళ్ళల్లో అటుపక్క ఇటుపక్క నీళ్లు కారిపోతున్నాయి. నేను చేసే ఈ పని మంచిదా చెడ్డదా అని అట్లా ఒక్కోసారి నాకే క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇట్లాంటివి చూసినప్పుడు. ఏదైనా ఒక డ్రాప్ వాటర్ అట్లా పోతే కూడా అట్లా దగ్గు వచ్చేస్తుంది, గొంతులోకి పోదు. ఈ రకంగా ఉంది తాత పరిస్థితి. కాకపోతే మోషన్ అయితే మాత్రం మోషన్ పోతూనే ఉన్నారు, ఎందుకో తెలియదు. కానీ సేమ్ ఇట్లే కృష్ణమ్మవ కూడా అయింది. అట్లా చివరి పరిస్థితుల్లో మోషన్ ఎక్కువ పోయిపోతూ ఉండ్రీ, డైపర్లు మార్చి వేస్తున్నాము. ఇంకా కింద పడక కూడా వద్దని వేసాడు, పడక కూడా వద్దని కొంచెం మాటలు వచ్చినప్పుడే పడక కూడా వద్దమ్మా తీసేసేయండి చెప్పనని, ఎందుకో తెలియదు. ఫ్యాన్ పెట్టమన్నాడు, ఫ్యాన్ మాత్రం అట్లే కన్నీ చూడండి ఏడుస్తున్నాడు. ఆ ఫ్యాన్ మాత్రం కంటిన్యూగా అట్లే పెట్టాము, ఎందుకో ఫ్యాన్ పెట్టమన్నాడు కొంచెం ఆ సైకిల్ చేసినప్పుడు. అది అట్లే కంటిన్యూగా ఫ్యాన్ మాత్రం పెట్టాము. ఇప్పుడు కూడా బెడ్షీట్ కప్పుతున్నా అంటే వద్దని చెప్తున్నాడు. అట్లా సైకిల్ మాత్రం చేస్తున్నాడు, కానీ మాట రావట్లేదు. ఏమీ కడుపులోకి ఏమాత్రం ఏ ఫుడ్డు పోవట్లేదు అని చెప్తున్నాను. నేను దేవుడి మాటలు చెప్తున్నాను, దేవుడిని తెలుసుకోమని చెప్తున్నాను. అంతకుమించి నేనేం చేయలేను పనని చెప్తున్నాను.